ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు వేగానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా టీఆర్ఎస్లోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. వందలాది మంది గులాబీ తీర్థం పుచ్చుకొని కారెక్కేస్తుంటే ముందస్తు ఎన్నికల వేళ టీఆర్ఎస్ అభ్యర్థుల ఆనందానికి అవతలు లేకుండా పోయి మళ్లీ గెలుపు తమదేనన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. తాజాగా గన్నేరువరం మండలానికి చెందిన సుమారు 500 మంది మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సమక్షంలో కారెక్కారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో టీఆర్ఎస్లో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఆయన సమక్షంలో వివిధ కుల సంఘాలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రసమయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం, విజయం కోసం కృషి చేయాలని సూచించారు. గెలిపిద్దామనే ఉద్దేశంతో అందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఇంత తరలిపెట్టిన జనానికి హృదయాభివందనలు. అలాగే పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు రసమయ్య. అంతేకాకుండా సమైక్య పాలనలో వెనుకబడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు. జంగాలపల్లి గ్రామంలోని అర్హులైన 25 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించామన్నారు. అంతేకాకుండా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు నిర్మించిన ప్రాజెక్టులతో త్వరలోనే గన్నేరువరం మండలం ప్రతి ఇంచు భూమి సస్యశ్యామలమవుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని అహర్నిశలు అభివృద్ధి కోసం తాపత్రయపడే టీఆర్ఎస్ కావాలా, లేక ఓట్ల కోసం రాజకీయాలు చేసే కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోకుండా ఓట్ల కోసం వచ్చినప్పుడు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మానకొండూరు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఆడబిడ్డల కోసం సరిగ్గా తింటారో తినరో, మళ్ళీ వాళ్ళ అన్నం తినకపోతే కడుపులో పెట్టే పెరిగే కొడుకు పెరుగుతాడో లేడని చెప్పేసి దినాం కోడి గుడ్డి పెట్టుకుని ఇలా అసలు పాలు వేసుకుని వేడి వేడి బువ్వద పెట్టుకుని సాధుకుంటున్నటువంటి తండ్రి లాంటి వ్యక్తులు ఇలా మన కేసీఆర్ గారు అన్న. ఇలా చాలా మంది మా ముసలి తల్లిదండ్రులు భర్తను కోల్పోయినటువంటి ఆడబిడ్డలు, ఇల్లు మీద ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇలా 1000 రూపాయలతో కనీసం ఇలా ఆత్మధైర్యంతో బతుకుతున్నారు సార్. వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు కలిపి 2000 ఇవ్వాలి సార్ అని చెప్పేసి సార్, నేను ఒక దళిత బిడ్డను, నేను ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన సార్, కష్టసుఖాలు అనేటివి నాకు తెలుసు సార్, మా మాదిగన్నల కోసం దయచేసి మా కాస్తు లేవు ఏం లేవు సార్, మా అన్నలందరికి కూడా 50 సంవత్సరాలకే మనిషికి 2000 రూపాయలు గెలా సార్, మా ఊళ్ళకి మా తల్లిదండ్రులందరికీ అని చెప్పేసి సార్ని వస్తే సార్ మంచి మాట చెప్పిన తమ్మి, ఇది కొంచెం మనం ఆలోచన చేయాలని కూడా చెప్తున్నా ఉన్నాం, మనం మంచిగా చేసుకుంటా ఉన్నాం. రానున్న ఒకటే ఒక కోరిక ఉంది, ఈ జంగారెడ్డిపల్లి రెసిడెన్షియల్ లో ఆ స్కూల్ దగ్గర ఒక రెసిడెన్షియల్ పాఠశాల కట్టియాలి బీసీది అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో నేను కలలు కంటా ఉన్నాను. నేను మన అన్న ఈటల రాజేంద్ర అన్న, మన బీసీ బిడ్డను అన్నను కూడా అడగడం జరిగింది, హరీష్ అన్నను కూడా అడగడం జరిగింది.